కర్నూలు జిల్లా ఆదోని మండలం కడితోట గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి ఎం తాహిర్ వలి, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ, నాయకులు మల్లికార్జునులు మాట్లాడుతూ గ్రామంలో తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, అదేవిధంగా పంచాయతీ బోరు చెడిపోయింది, నెల కావస్తున్నా ఇప్పటి వరకు మరమ్మతులు చేయడంలో పంచాయతీ అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 16వ తేదీన గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని, అదనంగా మరో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయాలని, గ్రామంలో పైప్ లైన్ లేని విధులన్నీ విధులను గుర్తించి కొత్త పైప్ లైన్ వేయాలని కోరుతూ ప్రజలందరి చేత సంతకాల సేకరణ చేయించారు. ఈరోజు ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. విషయం ఏంటంటే, కడితోట గ్రామంలో గత నెల నుండి త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 16వ తేదీ ప్రజలందరి దగ్గర డివైఎఫ్ఐ సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేయించి, ఆ రకంగా సచివాలయంలో ఉన్నటువంటి కార్యదర్శి గారికి 17వ తేదీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆడున్నటువంటి పంచాయతీ సెక్రటరీ కానీ లేదా వాళ్ళ పైన ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ నాగరాజ్ గారు కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ గ్రామంలో 3 బోర్లు శిథిల వ్యవస్థలు అంటే చెడిపోయి ఉన్నాయి, వాటిని మరమ్మతులు చేయండి అని చెప్పేసి అడిగాము. అదేవిధంగా ఆ గ్రామంలో ఎక్కడైతే పైప్ లైన్ లేదో ఆ వీధులన్నిటికీ పైప్ లైన్ వేయాలని కోరాము. ఆ గ్రామానికి అదనంగా మరొకటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టండి అని చెప్పేసి డివైఎఫ్ఐ సంఘంగా ఆ రకంగా ప్రజలందరి అభిప్రాయం మేరకు సంతకాలు సేకరించి సచివాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా ప్రజలు వేసుకున్నటువంటి కొలాయి పైపులు ఏవైతే ఉన్నాయో ఆ పైపులు మీరు అక్రమంగా వేసుకున్నారని చెప్పేసి తొలగించినటువంటి పంచాయతీ సెక్రటరీ నాగరాజు గారి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైనా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి, కానీ ఇలా ప్రజలను భయాందోళనకు గురి చేసేటువంటి చర్యలు తీసుకోకండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారుల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అడుగుతున్నది ఒకటే, ఆ గ్రామానికి మీరు త్రాగునీటి సమస్యను పరిష్కరించండి. అంతేగాని ప్రజలను భయపెట్టే విధంగా ప్రజల కొలాయి కనెక్షన్ను తొలగించేటువంటి పనికిమాలిన చర్యను నుండి మీరు వైదొలగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు సోమవారం కూడా కలెక్టర్ గారి ప్రజాదర్బార్లో ఈ పంచాయతీ కార్యదర్శి పైన కంప్లైంట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ కొలాయి కలెక్షన్లు ఎవరైతే తొలగించారో వాళ్ళందరికీ కూడా ఈ పంచాయతీ కార్యదర్శి గారు స్వయంగా వెళ్ళి ఆ ప్రజలకు నచ్చజెప్పి తప్పైందని చెప్పేసి ఆ ప్రజలందరికీ ఆ పైప్ లైన్ కొలాయిలు ఇవ్వాలని చెప్పేసి డివైఎఫ్ఐ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బయట బస్టాండ్ పక్కన ఉండేటువంటి ఒక పంచాయతీ బోర్ను అక్రమంగా ఒకరు వ్యాపార సులాభం కోసం వాడుకుంటున్నారు, దాన్ని కూడా వెంటనే ఎంపీడీఓ గారు వెళ్ళి పరిశీలన చేసి అక్కడి నుండి పైప్ లైన్ వేసి